మిత్రులారా, తిరుపతిరావు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలదు. మిత్రులారా, మొదటిగా మీ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఆది నిరోధక వ్యవస్థను ఇనుమడింపజేయగల సామర్థ్యం యోగాకు ఉందని ఇప్పటికీ అనేక అధ్యయనాలు రుజువు చేశాయి. మన ప్రాచీన నాగరికత పుట్టిన నాటి నుంచి యోగాభ్యాస భావన సాధనా పద్ధతులు ఆవిర్భవించాయి. మహనీయులైన మన ఋషులు శక్తివంతమైన యోగా విజ్ఞానాన్ని ప్రపంచ నలుమూలలకు విస్తరింపజేశారు. అంటే శారీరక వ్యాయామం, శ్వాస పద్ధతులు, ఏకాగ్రత మెరుగుదల వంటి అంశాల ఉత్తమ సమ్మేళనమే యోగాభ్యాసం. ఇది శారీరక మానసిక స్థితిగతులను బలోపేతం చేసి వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గించి వ్యాధి కారకాలతో పోరాడగల వ్యాధి నిరోధక శక్తిని యోగాసనాలతో పెంచుకోవచ్చు. ప్రాణాయామం వంటి శ్వాస ప్రక్రియ మన శ్వాసకోశ వ్యవస్థను సమర్థంగా పనిచేసేలా తోడ్పడుతూ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. కేవలం వ్యాధి నిరోధక శక్తి పెంపుదలకు మాత్రమే కాకుండా మొత్తంగా మానవ శరీర శ్రేయస్సుకు యోగాభ్యాసం అత్యంత ఆవశ్యకం. మనసులోని గందరగోళాన్ని తొలగించుకుని విస్పష్ట మానసిక స్థితిని కోరుకునే వారికి ఆత్మ, బుద్ధి, శారీరక వికాసాన్ని క్రమబద్ధం చేయగల అమోఘమైన, అత్యంత సులభ రీతిలో ఆచరించగలిగిన ప్రక్రియ యోగాభ్యాసం. దైనందిన జీవితాల్లో తీవ్ర ఒత్తిడిని, అమిత మనోభారాన్ని ఎదుర్కొనే వారికి వాటి నుంచి ఉపశమనం పొందగల అత్యంత ఆవశ్యకమైన ఉపకరణం యోగా. అంతేకాకుండా ఇతరత్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కోరుకునే వారికి ఎంతో ప్రయోజనకరం. ఇన్ని మంచి ప్రయోజనాలున్న యోగాను ప్రతి సంవత్సరం మనం జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మిత్రులారా, మరొకసారి మీ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. ధన్యవాదములు.